యిర్మీయా గ్రంథం 11:21 డాడి. ఎన్నో వచనం ఆయన 21 డాడి, 21. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. అనాతోతు వారంటే ఏనా? అనాతోతు వారంటే అనాతోతు వారు ఒకటో అధ్యాయం ఒకటో వచనం. యిర్మీయా 1:1 యిర్మీయా గ్రంథం 1:1 గట్టి చదవరా. బెన్యామీను దేశమందలి అనాతోతు అనే ప్రాంతంలో కాపురం ఉన్న యాజకుడు. ఎక్కడది, ఎక్కడ ఉందట? బెన్యామీను, బెన్యామీను ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అనకాపల్లిలో ఉన్న అన్నారనుకో, అదనమాట అడ్రస్ చెప్పాడు. ఏమన్నా యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం 21:18. యెహెజ్కేలు గ్రంథం 21:18. యెహోషువ గ్రంథం, క్షమించండి ఆయన, యెహోషువ గ్రంథం, యెహోషువలో 21 కరెక్టే. యెహోషువ గ్రంథం 21:18. అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. అంటే ఇది ఒక ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతంలో ఉన్న పొలాలు, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు. ఇందాక ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న 17 బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములు అనగా గిబియోను దాని పొలము, గెబను దాని పొలం, అనాతోతును దాని పొలం. బెన్యామీనులకు పంచిచ్చిన భూభాగంలో అనాతోతు అనేది ఒక ప్రాంతం. అవునన్నా? నెక్స్ట్ అడగండి, తొందరగా అడగండి, కాలర్స్ రాకముందు మీరు అడగండి. రాఘవేంద్ర కర్నూలు చెప్పునైనా. రాఘవేంద్ర కర్నూలు, కర్నూలు రాఘవేంద్ర స్వామి చెప్పునాయన. కర్నూలులో మంత్రాలయం ఉంది, మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి చెప్పునాయన. యోహాను సువార్త పత్రిక, పత్రిక అని చెప్పాలి. యోహాను మొదటి మొదటి యోహాను పత్రిక చెప్పునైనా. మొదటి హలో చెప్పు. మొదటి యోహాను పత్రిక 2:22 22 మొదటి యోహాను పత్రిక తెలిసింది. యేసు, యేసు అంటే రక్షకుడు, రక్షకుడైన యేసు. యేసు అంటే రక్షకుడు, అంతేనా? కుమారుని. నువ్వు జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా, నువ్వు డౌట్ అడుగుతున్నావా? నువ్వు డౌట్ అడిగినప్పుడు చెప్పినంత వరకు ఆగు. నాకు వేరే డౌట్ అడుగుతున్నావు కదా, ఆగు. యేసు అంటే కామ ఉందా అక్కడ? కామ ఎందుకు ఉంది? ఎంత చదువుకున్నావు తెలుగులో? తండ్రి తెలుగులో ఎంత వరకు చదువుకున్నావు? చదువులేదా?
యేసు అంటే కామ, యేసు అంటే రక్షకుడు దాని అర్థం. ఆ రక్షకుడైన యేసుని ఎరా కట్ అయిపోయిందా, ఆ రక్షకుడైన యేసు, ఆ రక్షకుడైన యేసుని క్రీస్తు అంటే అభిషక్తుడు రాజు. యేసు కామ అంటే రక్షకుడు, రక్షకుడైన యేసుని క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప. అంటే ఆ యేసు రక్షకుడైన యేసుని రాజు అని ఒప్పుకోలేనివాడు, క్రీస్తు అని అభిషక్తుడని ఒప్పుకోలేనివాడు తప్ప ఎవడు అబద్ధికుడగును. ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే ఎవడు వాడు, యేసు క్రీస్తు కాడని, యేసే క్రీస్తు అని ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు, యేసు అంటే ఇప్పుడు రక్షకుడు, క్రీస్తు అంటే రాజు. యేసు రాజు అయ్యాడా, రాజుగా వస్తాడా, రాజు అయ్యాడు రాజుగా రావడం కాదు ఇంకా వస్తాడని వెర్రువేదవులు అందరూ చెప్తున్నారు. ఏమని అంటున్నారు, రమ్మ ఈడ పాట ఏంటండి, రాజులు యేసు రాజుగా వచ్చున్నాడు అంటే ఇక రాలేదని కదా, రాలేదని రాజుగా అంటే క్రీస్తుగా రాలేదని అన్నవాడు అబద్ధికుడు, వీడే క్రీస్తు విరోధి అని అర్థం. కింద మాటలు కింద మాటలు ఏముంది, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి అంటే తండ్రి తన కొడుకుని, తండ్రి తన కొడుకుని క్రీస్తుగా పంపించాడన్న సంగతి తెలుసుకోలేని సన్నాసులు క్రీస్తు విరోధులు అని చెప్తున్నాడు ఆయన. ఇంకోటి విషయం అండి, ఇందులో పరిశుద్ధాత్మను ఒప్పుకోకపోతే మరి క్రీస్తు విరోధి కాడా. ఇప్పుడు అందులో ఇందులో లేదు కదా, నువ్వు అడిగిన వచనంలో లేదు కదా అది, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడు అని అసలు పాప క్షమాపణే లేదనేసాడు. ఒప్పుకోడు సంగతి అలగుంచాయి, యుగ యుగాలు వాడికి క్షమాపణ లేదనేసాడు పరిశుద్ధాత్మ దేవుడి జోలికి వస్తే. ఓకేనన్నా, నెక్స్ట్ నెక్స్ట్ అడగండి మీరు పిల్లలు. ఇవి అయిపోయిన వెంటనే ఏదైతే వచ్చిందో అది మాకు వెంటనే తెలకేతం ఇచ్చేస్తున్నారా. ప్రేమ్ కుమార్ హైదరాబాద్, ప్రేమ్ కుమార్ హైదరాబాద్, ఇక్కడ ఎవరైనా ఉన్నారు గారు అడగండి. మనిషిని మట్టి కరిపిస్తున్న ప్రకృతి, లాస్ట్ వీక్ మాట్లాడిన సీడీ రెడీ అయింది, అదే సముద్రం వచ్చి వీళ్ళందరినీ లాక్ వెళ్ళిపోవడం ఇదంతా, ఆ సీడీ రెడీగా ఉంది, కావలసిన వాళ్ళు అయిపోయిన తర్వాత బుక్స్ షాప్లో అడగండి. దీని పేరు మనిషిని మట్టి కరిపిస్తున్న ప్రకృతి, అంటే మ్యాన్ వర్సెస్ యూనివర్స్, మ్యాన్ వర్సెస్ యూనివర్స్ అనే సీడీ రెడీ అయిపోయింది, కావలసిన వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత ఆఫీసులోకి వెళ్ళి తీసుకోండి. అడుగమ్మా, జకరియా గ్రంథం 3వ అధ్యాయం, జకరియా గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనము, జకరియా గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం. జకరియా గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనం, మరియు యెహోవా దూత ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడుటయు అతడు నాకు కనపరిచెను. ఈ యెహోషువ అంటే మోషే పరిచారకుండే అండి, ఇతను వేరే యెహోషువ తెలియదు, ఈయనే మోషే కూడా ఉన్నవాడే. యెహోజాదా కుమారుడైన యెహోషువ అని ఉంది, నూను కుమారుడైన యెహోషువ అని ఉంటారు కదా. వీళ్ళకి ఎలాగుంటాయంటే వీళ్ళ పేర్లు అన్నీ సీమోను కుమారుడు అయిన యోహాను కుమారుడు అయిన సీమోను అంటాడు. ఎవరా సీమోను, యోహాను కుమారుడు అయిన సీమోను ఎవరు, పేతురు గారు. సీమోను ఆయన పేరే, పేతురు ఆయన పేరే, కేఫా ఆయన పేరే, రాయి ఆయన పేరే, అన్నీ ఆయన పేర్లు, రకరకాల పేర్లు, ముద్దు పేర్లు వీళ్ళకి. ఒకవేళ నీకు డౌట్గా ఉంటే ఒకసారి మళ్ళీ కొన్ని చూద్దాం. 6వ అధ్యాయం 11వ వచనం,
జకర్యా గ్రంథం ఆరో అధ్యాయం, జకర్యా గ్రంథం ఆరో అధ్యాయం 11వ వచనం. ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడనైన యెహోషువ తల మీద ఉంచి. ఎవరు కుమారుడనుంది? యెహోషువ యెహోజాదా కుమారుడు. అంటే ఒక ప్రధాన యాజకుని కుమారుడు అని అర్థం వస్తుంది. ఎజ్రా 3వ అధ్యాయం 2వ వచనం, ఎజ్రా 3వ అధ్యాయం 2వ వచనం, యెహోజాదాకు కుమారుడైన యెహోషువయు. హగ్గయి 1వ అధ్యాయం 1వ వచనం, రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్త అయిన హగ్గయి ద్వారా యూదాదేశం మీద అధికారియు షేల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై, అంటే మోషే దగ్గరున్న యెహోషువ కాడీనా అని అర్థమైపోయింది. ఎందుకంటే దర్యావేషు ఎప్పుడు వచ్చాడు? బాబిలోనియన్స్ అండ్ మెడో పెర్షియన్స్ రాజు కాలంలో వచ్చాడు యెహోషువ. ఆ యెహోషువ ఎప్పుడున్నాడు? మోషే కాలంలో ఉన్నాడు ఆయన. క్లియర్ అయిందా? తర్వాత ఏదైనా షడ్రక్ కడప చెప్పునైనా, షడ్రక్ కడప ప్రేమ్ కుమార్ హైదరాబాద్ చెప్పునైనా, ఇది పట్టుకో. ప్రేమ్ కుమార్ హైదరాబాద్ చెప్పునైనా. గురించి కావాలి. మెల్కీసెదెక్ కంటే యేసు ప్రభు నాయన. అవును, మెల్కీసెదెక్ అబ్రహాము అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు, అబ్రహాం చూశాడు. ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం నుండి, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతను ఆశీర్వదించెను? ఎవనికి అబ్రహాం అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను? ఆ షాలేము రాజును మహోన్నతుడు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవితకాలమునకు ఆదియునైనను జీవమునకు అంతమునైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మరి అప్పటికింకా యేసుక్రీస్తు వారికి మానవ ఆకారం రాలేదు, అందుకే తల్లి లేదు తండ్రి లేదు ఆయనకి. ఈ సమాధానాధిపతి ఎవరు? ఈ రాజు ఎవరు? యేసుక్రీస్తుని ఆయన ఇది. మరి అబ్రహామును ఎప్పుడు చూశాడు అని అనుకుంటున్నావా? యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం చదువునాయన, 56వ వచనము, నీ తండ్రి అయిన అబ్రహాము నా దినం, యేసుక్రీస్తు అన్నాడు, నా దినము చూడాలని అనుకున్నాడు. అది చూసి సంతోషించాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన దశంభాగాలు నాకు ఇచ్చాడు, నేను తీసుకున్నానని ఈ యూదులతో చెప్తున్నాడు. శారీరకంగా తండ్రి తల్లి లేదు కదా మెల్కీసెదెక్ అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు. దేవదూతలు చాలా మంది వచ్చారు అబ్రహాం ఇంటికి, వాళ్ళందరికీ చక్కగా దొడపయ్యను కోసి భోజనం అది పెట్టాడు. మరి శరీరాలు ఉన్నాయా లేవు వాళ్ళకి? దేవదూతలు ఆత్మలు కదా, మరి ఆత్మకి దూరలు అవసరమా? కనుక వాళ్ళు వచ్చింది మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు ఆత్మలు కనబడవు, కనుక కనబడే పరిస్థితిలో వాళ్ళు వచ్చారు అంతే. అదనమాట. ఆ రోజు యేసుక్రీస్తు వారు కూడా అలాగే వచ్చారు.
ఆ తర్వాత 2000 సంవత్సరాల క్రితం మానవ ఆకారాన్ని ధరించుకుని వచ్చాడు. లేకపోతే మనం నమ్మం కదా, కనబడకపోతే రకాన కోల కనబడడానికి యేసు ప్రభు. ఒకసారి మీసాలు ఉండి ఒకసారి మీసాలు లేకుండా, ఒకసారి జులపాలు ఉండి ఒకసారి జులపాలు లేకుండా కనబడితే ఎవరు యేసు ప్రభు అని ఐడెంటిఫై చేయగలం మనం? కనుక ఆ కాలానికి ఆయన ఆ విధంగా కనిపించాడు అని అర్థం. ఏనన్నా తర్వాత షడ్రక్ కడప చెప్పునైనా షడ్రక్ అబద్నగో ఇంకెవరు మేషక్ చెప్పునైనా షడ్రక్ ఎవరు షడ్రక్ అని ఆయన బాబు ఆకాశవాణి ఎవరు చెప్పండర్రా చెప్పునైనా ఎవరు మాట్లాడుతున్నారు? నాన్న బెంగళూరు నుంచి ఎవరు వచ్చారు? రామ్ వచ్చాడు. ఇంకెవరు వచ్చారు? మీటింగ్ పెట్టడానికి మీ వచ్చిన వాళ్ళు మీరేనా? కూర్చోండి. తర్వాత మీరు అడగండారా, మీకు ప్రశ్న లేవా? మీరంత స్కాలర్స్, మీరు ఏమిరాని కాలర్స్ కాలికొండలో అడుగునైనా. మైక్ ఎందుకు ఇచ్చారు నీకు? మైకులు పనిచేయు, ఆన్ చేయండి రా మైక్ని. ఆన్ చేసేముంది, మాట్లాడు, దగ్గర పెట్టుకో. ఎరా బ్యాటరీ డబ్బులు తినేస్తున్నారా? ఎప్పుడు పనిచేయరా మైకులు? ఎప్పుడూ మైకులు పనిచేయవు. అడుగునైనా యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం ఇచ్చే, ఆ మైకడికి ఇచ్చే, నీ చెయ్యి బరువు. యోహాను సువార్త ఇలాగ డుప్పు డుప్పు కొట్టడం కాదురా. వాయిస్ అనగానే కూర్చున్నావు చూడు, దూరంగా ఉండి మాట్లాడా, నా వాయిస్ లాగాలి అదన్నమాట. చెప్పునైనా యోహాను సువార్త 20వ అధ్యాయం 17 ఏ స్వామితో నేను ఇంకనూ తండ్రి యుద్ధకు ఎక్కిపోలేదు కనుక మగ్ధలేని మరియా నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడునైన వారి యుద్ధకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనను. చెప్పునన్న ముట్టుకోవద్దు అన్నాడా? పరలోకానికి వెళ్తున్నాడు కదా, అందుకే మనుషుల్ని ముట్టుకోవద్దు అన్నాడు. అంతే కదా మరి. అంటే మహిమా శరీరాలు ముందు తండ్రి దగ్గరికి వెళ్ళాలా? అంటే భూమి మీద మనుష్య ఆకారాలు పరలోకానికి వెళ్ళవు. ఇక్కడ మనకేమర్థం ఉందంటే భూమి మీద మనుష్యాకారాలు పరలోకానికి వెళ్ళవు, వెళ్ళవు కనుకనే అన్ని సమాధుల్లో ఉండిపోతున్నాయి. మహిమ శరీరాలను ఎందుకు బాబా మైకెత్తున్నారు? కుర్రను పాడు చేయడానికి. పుర్ర మీద కొట్టుకో మైకుతో నువ్వు. అది వాసుకడికి ఇచ్చా మైకు ఇచ్చిన పనికిరాని మైకు మాట మాటగా అందిస్తున్నారు ఐస్ ఫ్రూట్ లాగా. కనుక మహిమగల శరీరంగా మారాలి. మహిమగల శరీరం యేసుప్రభుకి వచ్చేసింది. మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడయ్యాడు ఆయన. ఆయన అయిపోయాడు కదా, కనుక అందాక ముట్టుకోవద్దు అన్నాడు. మరలా నేను వస్తాను, అప్పుడు మీరు ముట్టుకోండి, ఇప్పుడు మాత్రం ముట్టుకోకండి. ఎందుకంటే పరలోకానికి వెళ్తున్నాడు, తండ్రి కనుపరుచుకోవాలి మొట్టమొదట, తర్వాత వచ్చి ముట్టుకోమన్నాడు. ఆయన ఎక్కడుంది చూడండి, అందులోనే ఉంటుంది. ఏనన్నా 19వ వచనం నుంచి ఆదివారం సాయంకాలానికి ఇది ఎప్పటిది? ఆదివారం ఎర్లీ అవర్స్. ఇది మగ్ధలేన మరియతో చెప్తున్న కాలం ఆదివారం ఎర్లీ అవర్స్. ఆదివారం సాయంకాలం నాకు సాయంకాలాన శిష్యులు యూదులకు భయపడతాము కూడి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పును. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించినప్పుడు యేసు మరలా, మీకు సమాధానం కలుగుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను పంపుచున్నాను అని అన్నాడు. అంటే ఆ సాయంకాలంకి వచ్చేసాడు. ఇంకొక సువార్తలో యేసు ప్రభు వారు గాయాలు చూపి తోమాతో అంటాడు, నీగో నా గాయాలు వచ్చి నన్ను ముట్టుకో అంటాడు. ఏనైనా అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చేసాడు కనుక ఇప్పుడు నన్ను ముట్టుకోండి.
ఇందాక తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కనుక ముట్టుకోవద్దు అన్నాడు. ఏనా తర్వాత షడ్ర కడప నాయన షడ్ర కడప చెప్పున్నానా సార్. నమస్తే సార్. నమస్కారం నాయన. ఒకటి దినవృత్తాంతంలో కన్నా ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము పదమూడవ అధ్యాయము ఏడవ వచనము వారు దేవుని మందిరమును ఒక మందసమును వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును చెప్పున ఇస్రాయల్ అందరూ తమ పూర్ణ శక్తితోనూ దేవుని సన్నది పాటలు పాడుచు చితారాలను స్వరపంచుకుని తాళములను వాయించుచు బూరలు పుట్టుచుండ్రి. అవును వారు సీదోను కళ్ళమున వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున కళ్ళమును పట్టుకుని వల్లని ఉజ్జా చేయి చాపగా ఎగవ కోపం అతని మీద రగులుకున్ను. అతడు తన చెయ్యి చాచి మందసమ్మను అద్దెకు చాపగా ఆయన అతను మొత్తును గనక అతడు అక్కడ కట్టనే దేవుని సన్నిధిని చనిపోయిన నాయన ఈ ఉజ్జాయి ఎక్కడ మరి తప్పు చేసినట్టు కనపడలేదు సార్. మందసం పడిపోతా అంటే పట్టుకోవాలని చేయి చెప్తానే దేవుని కోపం వచ్చి చంపేసినాడు సార్. మరి ఎందుకు చంపినాడు అనేది అర్థం కాలేదు సార్. ఇక్కడ దేవుడున్న మందసం పడిపోద్దా పడిపోతా అంటే ఎక్కడ పడిపోతాదని పట్టుకోవాలనుకున్నా అది తప్పు. ఏడు వచ్చిన చూడు సార్ వారు దేవుని మందస్సమును ఒక కొత్త బండి మీద ఎక్కించి కొత్త బండినా అభినాదాబు ఇంట నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి సార్ బండిని తోలుతున్నాడు. బండిని తోలుతున్నప్పుడు బండి పరిస్థితి తెలుసా తెలీదా సార్? బండిని ఇప్పుడు నువ్వు డ్రైవర్వే కదా సార్, బండి నువ్వు స్టీరింగ్ పట్టుకోగానే బండి పొజిషన్ తెలీదా నీకు? తెలిసిపోతా సార్. అంతే నేను బండి విను అన్ని నువ్వే చెప్పేస్తున్నావు. నేను అన్నది అడగడం నువ్వు ఎంతకాలం బట్టి బండి నడుపుతున్నావు నువ్వు సార్? పదిహేనులండి సార్. ఎంతనైనా 12 సంవత్సరాల నుంచి బండి నడుపుతున్నప్పుడు నువ్వు బండి ఎక్కడ టిల్ట్ అయిపోద్ది లేదా ఎక్కడ జారిపోద్ది లేదా ఎక్కడ మొక్కలేసేస్తుందో నీకు తెలీదా? ఎందుకంటే బండి నడుపుతున్నావు కనుక నీకు తెలుసు. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుపుతున్నావు. అవునా సార్? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని నడిపినప్పుడు మరి ఇప్పుడు ఎందుకు బండి పడిపోవద్దని అనుకుంటున్నాడు డ్రైవర్ గారు చెప్పు. అర్థమైందా? అది ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదు. ఎందుకు బండి ఎందుకు పడిపోద్ది? దాని మీద ఉన్నాయని ఎవరు? పోను వీడు తప్పు చేసినా వీడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోయినా ఈయన ఉన్నప్పుడు బండి పడిపోద్దా? బండి అక్కడ ఇక్కడందుకే దాగుంది. ఎవరు మొక్కలు చేసేసాడు వాళ్ళందరికీ సరైన కాయలు పుట్టించేసాడు రహస్య స్థలాల్లో. వీళ్ళకి అందరికీ ఆ బండిలో ఆ బండిని తీసుకెళ్లి దాగోన దేవత దగ్గర ఆ మందసాన్ని పెట్టినప్పుడు ఆ బండిలో లేనప్పుడు ఆ మందసాన్ని అక్కడ పెట్టినప్పుడు దేవుణ్ణి దాగోన గుడి ముందు పెట్టినప్పుడు ఆయన భరించలేకపోయాడే. పడిపోతే భరించగలడా ఆయన? పడిపోతే భరించగలడా? ఆయన పడిపోతే నువ్వు నేను ఆదుకోవడం ఏంటి? ఆయన పడిపోతే నువ్వు నేను ఆదుకోవడం ఏంటి? పోతే మరి పడిపోద్దా నేను గబుక్కుని బండి తోలుతున్నాడు దిగిపోయి కాయటం ఏంటి సార్? అది అన్నమాట. అంటే డ్రైవర్ గారు తప్పు. తప్పు చేశాడు కనుక మోసేని ఆ బండతో ఇల్లు మాట్లాడు నీళ్ళు వస్తాయన్నాడు. ఈ గందరగోళంలో కొట్టాడు. ఈయన పెద్ద తప్పు చేశాడు. బండను కొట్టాడు కానీ ఈయనకి నొప్పేంటి? మోసే బండను కొట్టాడు, దేవుడికి నొప్పేంటి? అంతే. ఇక్కడ దేవుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, సెటప్ అంటే సెటప్. దేవుడికి ఎదురు చెప్పడానికి మనకు అర్హత లేదు.
మా ఆయన ఏమంటే అది చేయటమే. అలాగా ఎస్ సార్ అంటవే, నో సార్ అన్నాడు. మరి ఇంకొకసారి సార్ అన్నాడు ఉండవు. ఆయనతో ఆయనతో గొడవలాడతాడు ఆయన. మన నాన్న చాలా ఆయన ఆయన గురించి ఆయన రోజుకి ఎప్పుడు బాగుంటాడని చూస్తుంటామేమో. ఆయన ఎప్పుడు బాగోడట బైబుల్లో ఉంది. డాడీ ఎప్పుడు బాగోడట, నేనే అప్పుడప్పుడు బాగుంటాను. ఆయన అస్సలు బాగున్నాడు. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 2:7 పదకొండో వచనం చూడు నాయన. షట్రకు కీర్తనల గ్రంథం 7:11 ఆయన ప్రతిదినము కోపపడేవాడు. అంటే మన తండ్రికి రోజుకి కోపమేనట. ఎందుకు మనం అంత మంచోళ్ళం అన్నమాట. ఒక తండ్రి ఎందుకు రోజు కోపపడతాడు? మనం మంచోళ్ళం అయితే ఆయన ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. మనం దరిద్రులు కనుకనే ఒక కోపం ఆయనకి ఎక్కువ. ఏనన్నా రైట్, ఇంకెవరన్నా లైన్ లో ఉన్నారు? మీరు అడగండి పిల్లలు. మాకు మధ్యలో అంటే ఫోన్లు చేసి డౌట్ ఉందంటారు. అలా ఖాళీ ఉన్నప్పుడు డౌట్ పెడతారు మనల్ని. మనకు ఖాళీ ఉండదు అప్పుడు. శనివారం ఉందర్రా సార్ ఉన్నార నుంచి మీరు రెడీలో ఉండండి, క్వశ్చన్లు అడగండి అని చెప్తాం. అడగరు. మనం ఎక్కడ ఒకటికి వెళ్తున్నప్పుడు, దొడ్లోకి వెళ్తున్నప్పుడు డౌట్ సార్ అంటాడు. అడగండి, ముగించేస్తాను క్లాస్ ఎవరు అడగకపోతే. కిషోరు చిలకలూరుపేట చెప్పు నాయన. చిలకలూరుపేట కిషోర్ కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మాకు ఇచ్చిన ఈ భాగ్యానికి వందనాలు. రేపటి దినమున మీ మహాజ్ఞానం నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.